అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితి యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఒకే ఒక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటోంది అక్కడ పోటీ చేసేందుకు అన్ని పార్టీల నుంచి భారీ డిమాండ్ ఉంది రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టిని ఆకర్షించింది ఈ సీటుకు అంత డిమాండ్ ఎందుకు ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఎక్కడ ఉంది ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారిపోయింది అన్ని పార్టీలలోనూ అయారాం గయారాంల సందడి మొదలైంది అధికార బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి రేసులో ముందుంది మరో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు కూడా క్యాండిడేట్ల వేటలో పడ్డాయి రాష్ట్రం మొత్తం సంగతి ఎలా ఉన్నా పాలేరు నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ సీటు మూడు ప్రధాన రాజకీయ పార్టీలలోనూ ప్రముఖుల కన్ను ఈ నియోజకవర్గంపై పడింది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ సీట్ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశించారు కానీ సీఎం కేసీఆర్ కందాలకు ఈ సీట్ కేటాయించారు దీంతో తుమ్మల బీఆర్ఎస్ పై గరంగరంగా ఉన్నారు గులాబీ జెండా లేకుండా సమావేశం నిర్వహించి భవిష్యత్తు గురించి సమాలోచనలు చేస్తున్నారు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ ప్రచారం సాగుతోంది కాంగ్రెస్ లో చేరితే పాలేరు సీట్ వస్తుందా అంటే ఆ నమ్మకమూ లేదు అక్కడ ఇప్పటికే పొంగులేటి కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు బీజేపీలో చేరినా పెద్దగా ఉపయోగం ఉండదని తుమ్మల భావిస్తున్నారు దీంతో ఆయన ముందున్న ఆప్షన్ కాంగ్రెస్ లో చేరి వేరే సీట్ తో సర్దుకుపోవడం లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఈ రెండు ఆప్షన్స్ లో ఏది ఎంచుకుంటారోనని ఆయన అనుచరులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ లో సైతం ఈ సీట్ పై పీఠముడి ఉంది వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రతిపాదనలు ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో శర్మిల భేటీ అయ్యారు విలీనం కన్ఫర్మ్ అయితే శర్మిల కన్ను పాలేరుపైనే ఉంది ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు సీటు నాదే అంటున్నారు ఇప్పుడు శర్మిల రూపంలో ఆయనకు పోటీ ఎదురవుతోంది శర్మిలను ఏపీకి పంపించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం ససేమిరా అంటున్నారు తెలంగాణలోనే ఉంటాను పాలేరు నుంచే పోటీ చేస్తానని ధీమాగా చెప్తున్నారు అంటే ఆమెకు పాలేరు సీటు కన్ఫర్మ్ అయినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి అదే జరిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంలో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తుంది అందుకు పొంగులేటి అంగీకరిస్తారా లేదా అన్నది అసలు ప్రశ్న వామపక్షాలు సైతం పాలేరుపైనే ఆశలు పెట్టుకున్నాయి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కాదు పొమ్మనడంతో కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్న కమ్యూనిస్టులు తాము పోటీ చేసే స్థానాలలో పాలేరు పేరును కూడా చేర్చినట్లు చెబుతున్నారు మొత్తం మీద పాలేరు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది